हेलो एवरीवन ఈరోజు వీడియోలో ఏంటంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉంటుంది కదా కొంతమంది గర్భిణీలకి ఈ రోజుల్లో అయితే మరి చాలా తక్కువగా ఉంటుంది అమ్నియోటిక్ ఫ్లూయిడ్ సో అవి తగ్గకుండా ఎలా పెంచుకోవాలి అలాగే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను అంతకంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము గర్భిణీలు సాధారణంగా ఒక రోజుకి 3 లీటర్లు వాటర్ అనేది తీసుకోవాలి 16 గ్లాసెస్ ఆర్ 17 గ్లాసెస్ అనేది వాటర్ అనేది తీసుకోవడం వల్ల అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తగినంత సరిపోతుందండి మరి ఎక్కువగా కాకుండా అలా అని తక్కువగా కాకుండా తగినంత అడిక్వేట్ ఉండాలంటే ఖచ్చితంగా మీరు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా పర్ డేకి 17 గ్లాసెస్ అనేది తీసుకోవాలి బాడీ డిహైడ్రేట్ అనేది కాకూడదండి పొడిబారినట్టుగాయితే ఉండకూడదు అలా పొడిబారినట్టుగా ఉంటే ఇంకా బేబీకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అయితే ఉండదు కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి గర్భిణీలు ఖచ్చితంగా ఇంకా రెండవది చూసుకుంటే మజ్జిగ మజ్జిగ తీసుకోవడం వల్ల ఏంటంటే శరీరానికి తగినంత అమ్నియోటిక్ ఫ్లూయిడ్ బేబీకి తగినంత ఉండేందుకు చాలా సహాయపడుతుంది శరీరం ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గించుకుండా సరిగ్గా ఉండేందుకు బాడీ పొడిబారకుండా ఉండేందుకు అయితే మజ్జిగ అయితే చాలా బెస్ట్ టిప్ అండి కాబట్టి మజ్జిగ అయితే ప్రెగ్నెన్సీలో అయితే తీసుకోండి చాలా చాలా యూస్ అవుతుంది మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ బాగా ఉండేందుకు అయితే యూస్ అవుతుంది అండ్ నేను ప్రెగ్నెన్సీలో మెయిన్లీ తీసుకున్నది ఏంటంటే గంజి అండి అంటే ఇప్పుడు మనం అన్నం వార్చి పెడతాం కదా అన్నం వారిస్తే దాంట్లో వచ్చి గంజి ఉంటుంది కదా మిగడ తీసేసి ఆ గంజి తీసుకోవడం వల్ల ఆ మార్నింగ్ వన్ టైము అండ్ ఈవినింగ్ టైము ఇలా గింజి తీసుకుంటే మనకి ఈ ఉమ్మనీరు అనేది కరెక్ట్గా సరిపోతుందండి ప్రతి ఒక్క గర్భిణీ కూడా గింజి అయితే తీసుకోండి అది నా సజెషన్ మనం తరువాత చూసుకునేసరికి ఏంటంటే మూడవది కొబ్బరి నీళ్ళు అండి గర్భిణీలు ఖచ్చితంగా అయితే కొబ్బరి నీళ్ళు అయితే తీసుకోవాలి ఈ కొబ్బరి నీళ్ళు తీసుకోమని డాక్టర్స్ కూడా సజెషన్ అయితే చేస్తారు కదా ఎందుకంటే మనకి ఉమ్మనీరు చాలామందికి 8 కంటే తక్కువగా కూడా పడిపోయిన వాళ్ళు ఉంటారంటే తక్కువగా వచ్చేస్తుంది 10 కంటే 8 కంటే తక్కువగా ఉంటే చాలా ప్రమాదకరం బిడ్డకి కాబట్టి ఎవరికైతే 10 కంటే తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళైతే కొబ్బరి నీళ్ళు రోజుకి ఒక్కసారైనా సరే తాగితే మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అయితే చాలా ఈజీగా పెరుగుతుంది బేబీకి తగినంత కాబట్టి కొబ్బరి నీళ్ళు అయితే ప్రతి ఒక్క గర్భిణీ కూడా అయితే తీసుకోండి ఇంకా తర్వాత చూసుకునేసరికి ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ అండి ఫ్రూట్ జ్యూసెస్ ప్రతి ఒక్కటి కూడా అంటే సి విటమిన్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే అంటే ఆరెంజ్ పళ్ళు నిమ్మ పళ్ళు అలాంటి జ్యూసెస్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే మనకి ఉమ్మనీరు బాగా పెరుగుతుందండి ఎక్కువగా నేనైతే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా గంజి తాగేదాన్ని అలాగే నారింజ పళ్ళు జ్యూస్ అనేది ఎక్కువగా తాగేదాన్ని సో లాస్ట్ మూమెంట్లో 9th మంత్లో అయితే నాకు అప్పటికీ సరిపోకపోతే ఉమ్మనీరు ప్యాకెట్స్ అనేది రాసి ఇచ్చారు అవి యూజ్ చేశాను బట్ ఎలాంటి యూజ్ అయితే ఉండదండి ఉమ్మనీరు ప్యాకెట్స్ తీసుకొని యూజ్ చేస్తే ఈ పళ్ళ రసాలు గంజి మజ్జిగ అలాగే వాటరు కోకోనట్ వాటరు తీసుకోవడం వల్ల మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ చాలా బాగా అయితే పెరుగుతుంది ఎవరికైతే తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళైతే నేను చెప్పే ఈ 5-6 రకాలు అయితే డైలీ తీసుకుంటే ఖచ్చితంగా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అయితే పెరుగుతుంది ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా సరే డాక్టర్ అయితే చెప్పేస్తారండి సో ఇవైతే యూజ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్.